మెదక్ జిల్లా నిజాంపేట మండలవ్యాప్తంగా నేడు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 3 రోజుల పాటు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో మండల వైస్ ఎంపీపీ అందే ఇందిరా కొండలరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి రక్షకట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని మహిళలకు శాలువాలతో ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మహిళలకు న్యాయం జరగలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ అందే ఇందిరా, గ్రామ సర్పంచ్ తమ్మన గారి కృష్ణవేణి, సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి, రవీందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజేష్, గ్రామ మహిళలు పాల్గొన్నారు. వారోత్సవాలు జరపడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి వారోత్సవాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి రాఖీ కట్టడము, అలాగే మరియు పాలాభిషేకము, మరియు మా కల్వకుట గ్రామంలో గ్రూపు మహిళలకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకి అందరికీ సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలందరూ ముందుండాలని మహిళా దినోత్సవం సందర్భంగా నేను కోరుకుంటున్నాను. జరుపుకున్నాము కల్వకుంట గ్రామంలో మహిళలం అందరము, ఆశా వర్కర్స్, ఏఎంఎన్స్, అంగన్వాడీ టీచర్స్, సిఏలు అందరం కలిపి జరుపుకున్నాము. ఇలాంటి ఉత్సవాలు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు, రైతు బంధు ఇలాంటి బీమాలు కేసీఆర్ ప్రకటించారు. ఇలాంటి మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు ముందుగా అందరికీ అక్క చెల్లెలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, మరియు మహిళా బంధు దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు కల్వకుంట గ్రామంలో మరి ఆడపిల్లలందరినీ, ఏఎన్ఎంలు కానీ, మనకు పరిశుద్ధ కార్మికులు కానీ, సర్పంచ్, ఎంపీటీసీలు, మరి ఇక్కడ గ్రూప్ లీడర్లు, మరి అందరు కలిసి ఈరోజు గ్రామ పంచాయతీ ఆవరణలో మరి వాళ్ళకు సన్మానం కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో మరి ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి రాఖీ కార్యక్రమం చేసుకొని మరి వాళ్ళని సన్మానించడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ఈరోజు కల్వకుంట గ్రామంలో ఒక సంబరాలు చేసుకున్నంత పరిస్థితి ఏర్పడ్డది. మరి దానికి కారణం మరి కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు తలపెట్టిన సంక్షేమ పథకాలు మరి ఈరోజు ఏదైతే కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, మరి అనేక రకముల మరి ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమం తీసుకొచ్చి మరి పేదింటి ఆడబిడ్డలు మరి ఆయన ఒక వాళ్ళని గుర్తించి, వాళ్ళ బాధలు గుర్తించి వాళ్ళకు పైకి తీసుకురావడము, వాళ్ళని గుర్తించడం జరిగింది. వాళ్ళ బాధలు అన్ని కష్టాలు ఆయన వంచుకొని ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి కారణం మరి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి దీనికి రాబోయే కాలంలో కూడా మరి వాళ్లకు ఆర్థికంగా ఎదగాలని చెప్పి మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి మరి వాళ్ళకు మహిళా బంధు అనే ఒక సంక్షేమ కార్యక్రమం తీసుకొచ్చి వాళ్ళకు మంచి ఆర్థికంగా బలపడడానికి అనే రేపు కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నారు. మరి దానికి ఈరోజు కేసీఆర్ గారికి, మరి స్థానిక ఎమ్మెల్యే పద్మాచంద్రుడు గారికి, మరి అందరికీ గ్రామ ప్రజల తరఫున వాళ్ళకు పాదాభివందనలు తెలియజేస్తూ